మంగళూరు వెంకటేశ్వరరావు అండి. ఏ ఏరియాలో ఉంటారు? మారుతి నగర్ అండి. ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటర్ ప్రాబ్లం బాగుందండి, రోడ్లు సరిలేవు, డ్రైనేజ్ కూడా కరెక్ట్ లేదు. సో మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేశారా? చేసినా చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏం అభివృద్ధి చూసారు? అభివృద్ధి ఏం లేదండి, వెనకపోయింది. ఇప్పుడు సుమారైన రోడ్ల మీద నడుస్తున్నాం, అప్పుడు నడిచడానికి రోడ్లు కూడా ఉండవు. ఇదే గవర్నమెంట్ వస్తే ఇండస్ట్రీస్ రావాలండి, రాజధాని కావాలి, అట్లాంటప్పుడు డెవలప్ అయ్యిద్ది. ఇండస్ట్రీస్ ఉంటే కదండి ఎంప్లాయ్మెంట్ ఉండేది, లేదే ఉంటుంది. కొంతవరకు, ఒకసారి చేయడం కష్టం. చంద్రశేఖర్ గారు మంచి వ్యక్తే, ఏదైనా ప్రభుత్వం మాత్రం చేయగలుగుతారు కానీ లేకపోతే చేయలేరుగా. కొంతవరకు వాళ్ళు ట్రస్ట్లో ఖర్చు పెడతారండి, మొత్తం పెట్టలేరుగా. ప్రభుత్వం వస్తే ఫండ్స్ తీసుకురాగలుగుతారు, చేయగలుగుతారు. నా పేరు గడ్డిపాటి సుధాకర్ రావు అండి. చేంజ్ అయితేనే బాగుండేది ఈ గవర్నమెంట్లో. అభివృద్ధి ఏమన్నా రైతులు అలవు లక్షణాన్ని ఏడుతుంటే ఏ పంటలు బాగుండి? అన్ని కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అన్ని కల్తీ రైతులు అట్టడుగు స్థాయికి వెళ్ళారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు. రైతు సరైన దిగుబడి లేకపోతున్నాడు. మంచి విత్తనాలు కావాలండి, మంచి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు ఇస్తే రైతుకి ఇంకేమీ అవసరంలా. అవి ఇస్తే రైతుకు కావాల్సినంత పంట పండిస్తాడు. మేము అన్నదాతలు, అన్నం పెడతాం కానీ మేము మోసం చేయం. మాకు రైతుకి మంచి విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు కావాలి. ఏ గవర్నమెంట్ అయినా మేము కోరుకునేది అదే. ఏదైనా పరిశ్రమలో ఏదైనా ఇట్లాంటివి వస్తే ఉద్యోగాలు వస్తే కానీ ఏం వచ్చినా ఉండాలి పారిపోతుంటే. గుంటూరు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు, ఎంపీ అభ్యర్థి చాలా సౌమ్యుడు, బాగా ప్రజలు ఎక్కువ ఆయన లైక్ చేస్తున్నారు, మంచిగా జనంలోకి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఏదన్నా పిల్లలకు మా ఆయన వస్తే ఉద్యోగాలు వస్తాయేమో, లేకపోతే ఈ పిల్లలందరూ బాగుపడతారు, మంచి కంపెనీలు తీసుకొస్తానంటున్నాడు. దాని గురించి మేము కొద్దిగా ఆయన మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గంజాయి దొరుకుతుందండి, గంజాయి కొద్దిగా ఇదివరకు గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఎక్కువనే వస్తుంది. పల్లెటూరులో కూడా మాకు తగులుతున్నాయి, ఇదివరకు మా గ్రామాల్లో ఉండేది కాదు, ఇప్పుడైతే కొద్దిగా కనపడుతుంది, వాసనలో తగులుతుంది. అమరావతి బాగుండిద్ది, అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎటు చూసినా సెంటర్గా ఉండిద్ది. ఇటు నది ఉంది కృష్ణ అనేది, వాటర్కి ఇబ్బంది ఉండదు, ఫెసిలిటీస్ బాగుంటాయి, అందువల్ల మేము అమరావతినే కోరుకుంటున్నాం. ఆల్రెడీ అమరావతి వస్తే అయ్యిద్ది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ ఉండి ఏదన్నా పరిశ్రమలు వస్తే ఇంకా బాగా మెరుగ్గా ఉండిద్దని మా కోరిక. నేను ఎస్విఎన్ కాలనీలో ఉన్నా ప్రస్తుతం, 4వ లైను. అక్కడ డ్రైనేజీ బాల, డ్రైనేజీ లేకే ఇక్కడ ఈ దోమలు ఇలాంటి అవస్థలు బాగుండవు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అంటే ఏముంది, ఈ పార్టీలు పెట్టుకున్న వాలంటీర్లు వీళ్ళంతా, ఇవన్నీ పనికిరాని వాలంటీర్లు. అంతకుముందు వాలంటీర్లు ఎక్కడున్నారు? గవర్నమెంట్లు పనిచేయలేదా? అన్నీ అందలేదా రైతులకు కానీ, మామూలు జనానికి కానీ ఏమీ అందలేదా? అందని ఇవన్నీ పెట్టి జనాన్ని సోమరపోతులు చేయడం తప్పితే 4000 పింఛను ఇవన్నీ వేస్ట్ అండి. భాస్కర్ రావు, మేము ఇక్కడ ఎల్ఐసి కాలనీ. ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలుగానే బాగానే ఉన్నాయి, కాకపోతే రోడ్లే మరీ దరిద్రంగా ఉన్నాయండి. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, బాగలేదు రోడ్లు అయితే, అది మరీ దరిద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం పరిపాలన కూడా చెత్త చెత్తగా ఉందండి అసలు. ఎందుకంటే అన్నీ అబద్ధాలు, అబద్ధాలతోటే నడుస్తూ ఉంది. అసలు రాజధాని ఇక్కడేనని చెప్పి దాన్ని ఎంత గుల్ల చేశాడంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గుల్ల చేశాడండి. అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని అసలు రాజధాని లేకుండా చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికే. అది చాలా బాధాకరమైన విషయం అండి. 3 రాజధానులు అంటున్నాడు, ఒక రాజధానికే మనం సరిగ్గా చేయలేని ఆయన 3 రాజధానులు ఏం కడతాడండి? అంతా బాగా రేట్లు, కరెంటు రేట్లు విపరీతంగా పెంచిపారనుకాడు. దాన్ని అసలు అద్దు ఇదే లేదు దానికి దీనికి. మరి మన మందు తీసేస్తా అని చెప్పాడు, లెక్కర్ అది తీసేస్తా అని చెప్పి దానికి రేట్లు విపరీతంగా పెంచాడు. అలా అన్ని సమస్యలతోటి కూడుకున్నదేనండి. మనకి ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఉపయోగం ఏమి లేదు. 10 మందికి ఇస్తే ఏదైనా సంక్షేమ పథకాలు అని చెప్తాడు, 10 మందిలో 4 ఇస్తాడు, మొత్తానికి ఇచ్చానని చెప్తాడు. బట్టలు నొక్కుతున్నాయి అంటాడు, అంతా ఒత్తి బట్టలే, దాంట్లో ఏం వచ్చేది లేదు, పెట్టేది లేదండి.
ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి అండి. అంతకు తప్పితే ఎవరు వచ్చినా ఎవరు చేయలేరండి. వాస్తవంగా చంద్రశేఖర్ గారు చాలా మంచివాడండి. ఆయన మా ఎన్ఆర్ఐ పాపం అక్కడి నుంచి కూడా వచ్చింది, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేద్దాము. ఆయన అంత దాన్ని ఆపుకొని కూడా వచ్చేసాడు. చాలా బాగా మంచి అభ్యర్థి అండి అతను. బాగా రోడ్లు అది బాగా ఉంటే అన్నీ డెవలప్ అవుతాయండి. అభివృద్ధి అనేది ఉంటేనే కదండి ఏదైనా డెవలప్ అయ్యేది. అభివృద్ధి లేకపోతే ఏం డెవలప్ అవుతుందండి. రోడ్లు చూస్తే పరమ చెత్తగా ఉండేయండి. ఎటు పోయి ఎటు పడతారో కూడా తెలియని పరిస్థితులు అండి. అది పరిస్థితి బాగా పరిపాలన అయితే చాలా చెత్తగా ఉందండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు అందించగలుగుతాడు. ఆయన చెప్పిన విధంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అదండి మరి కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తాడు కాబట్టి ఆయన బాగానే ఉంటుంది. బీజేపీ సపోర్ట్ ఉంది, బాగానే ఉంటుంది అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారే వస్తారని మేము ఆశిస్తున్నాము. దాదాపు 150 సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాం. రాంబాబు అండి నా పేరు. కొరటపాడు అండి. రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. అస్సలు అంటే అసలు బాగలేవు. డ్రైనేజీ సిస్టమ్స్ లేవు. సాయంకాలం 6 గంటల తర్వాత వీధి దీపాలు సరిగ్గా లేవు. మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ కనపడాయి. కరెంట్ ఛార్జెస్ బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. కరెంట్ సరైన టైంలో ఉండదు. ఏమీ లేదండి, జీరో అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏమి లేదు, 100% 100 రూపాయలు గవర్నమెంట్ చేంజ్ అయితేనే అంతా బాగుంటుంది. మనకు ఐటీ రావాలి, ఫార్మా రావాలి, రోడ్లు డెవలప్ అవ్వాలి, పోలవరం పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి, క్యాపిటల్ సిటీ ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలండి. అమరావతి ఉంటేనే మన అభివృద్ధి. అన్నిటికీ సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అమరావతి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం ఎవరికి పనులు లేవు కండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పనులు లేవు, ఐటీ వాళ్ళకి పనులు లేవు, అందరూ ఇతర మేము ఇవి నేను కర్ణాటకలో బిజినెస్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ప్రజెంట్ కర్ణాటక ఉండేది. ఇక్కడ ఏమీ అభివృద్ధి లేక, వ్యాపారాలు లేక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ కర్ణాటక హుబ్లీ. కాటన్ బిజినెస్ చేస్తున్నాం అక్కడ ఇప్పుడు ప్రజెంట్. పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. మెయిన్ మనకు కావాల్సింది జాబ్స్ రావాలి. జాబ్స్ రావాలంటే ఐటీ కంపెనీలు ఇండస్ట్రీస్ రావాలి. మీరేదో నెలకు 3,000 4,000 ఏ పార్టీ అయినా అది ఇచ్చి జనాల్ని అడుక్కునే టైప్ తీసుకురావడం తప్పితే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. సంక్షేమ పథకాలు ఉండాలండి కొంతవరకు. అది కొంతవరకు సంక్షేమ పథకాలు ఉండటం అనేది బెటర్. బట్ పూర్తిగా దాని మీద ఆధారపడితే జనం లైఫ్ లీడ్ చేసుకోలేరండి. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, కానీ దాని అధికంగా దుర్వినియోగం అవుతుంది. పర్సనల్ ఇష్యూస్లోకి వాలంటీర్లు ఎంటర్ కావటం, కొన్ని కుటుంబాలు దానివల్ల వాలంటీర్ల వల్ల ఇబ్బంది పడటం, ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ. చంద్రశేఖరరావు గారు మంచి నాలెడ్జీ పర్సను, ఎన్ఆర్ఐ వయసులో ఉన్నవారు, అటువంటి వాళ్ళు ప్రజాసేవలోకి రావటం మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అనుకోవాలి. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మేడం. గుంటూరు వరకు అంటే అభివృద్ధి అంటే కంపల్సరీగా ఈయన టౌన్ సిటీలో రోడ్లు మొత్తం డ్రైనేజీ, ఇన్నర్ డ్రైనేజీ పోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోయింది, అది కంప్లీట్ కావాలి. వాటర్ స్కేర్ సిటీ ఉంది గుంటూరుకి వచ్చేపటికి. సాయంకాలం 6 గంటల తర్వాత స్ట్రీట్ లైట్ అసలు లేవు. ఏదో మెయిన్ రోడ్లు తప్పితే లోపల పక్క అసలు లేవు స్ట్రీట్ లైట్లు. నా పేరు కీర్తి అండి. గుజనగూడ రోడ్లు సరిగ్గా డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ అయితే లేదు, రోడ్లు గుంతలుగా ఉన్నాయి, కాలువలు సరిగ్గా లేవండి, నీట్గా లేవు. అమరావతి రాజధాని అయితే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాం. డెవలప్మెంట్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, పిల్లలకు కూడా ముందు ఫ్యూచర్ అనేది ఉంటుంది అని మాకు ఉందండి. అమరావతి రాజధాని అవ్వాలి. చేంజ్ అయితే బాగుంటుందండి. మంచి వ్యక్తి కొత్తగా రావాలి, కొత్త వాళ్ళు వస్తే మార్పు ఉంటుంది అనుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్ అనేది ఇప్పుడున్న పిల్లలకి అవకాశాలని ఏం లేవు. మాధవి గారు, గల్లా మాధవి గారు. ఎందుకంటే ఇప్పుడున్నదానికన్నా ఇంకొంచెం అభివృద్ధి ఏదైనా జరిగిద్దేమో అని చెప్పి. వాలంటీర్లా లేదండి, అందరికీ ఒకే రకంగా ఉండదు కాబట్టి మాకైతే అభివృద్ధి ఏం లేదు. మాకైతే అక్కడ ఏం జరగలేదు. మనకి పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఏదో ఇచ్చారు తీసుకున్నాము, ఇవాళ వరకు అయిపోతే ఇప్పటి వరకు జరిగిద్ది, తర్వాత అయితే పిల్లలు మాత్రం
ఏముండదు. ఏ సలహా అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది తీసుకుంటున్నాము, ఇక్కడతో వాడుకుంటున్నాము, అవి అయిపోతాయి, కొంచెం కొంచెం ఇచ్చేది కాదు కదండి. లైఫ్ లాంగ్ బాగుండాలి, మన లైఫ్ లాంగ్ బాగుండాలి, పిల్లలకు ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి. నా పేరు సురేష్ బాబండి, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, జేకేసీ కాలేజీ రోడ్డులో మా నివాసం. ఈ డ్రైనేజీ వాటరు ఇట్లాంటి ఈ సమస్యల కంటే కూడా రాష్ట్రంలో ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయండి. ఆ పెద్ద సమస్యలతో పోలిస్తే ఇవన్నీ చిన్నవి అయిపోతూ ఉన్నాయి. సో ఆ సమస్యల్ని మనం తట్టుకోవాలంటే నాయకత్వంలో కొంత కొద్ది గొప్ప మార్పు రావాలి. కొద్ది గొప్ప కాదు, టోటల్గా మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే విద్యావంతులు రావాలి. ఈ జనంలో కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసే పరిస్థితి మారాలి. ఆటోమేటిక్గా అప్పుడు ఒక మంచి నాయకత్వం వస్తుంది. ఈ నాయకత్వాన్ని మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు పెమ్మసాని గారు వచ్చారు, అట్లాంటి వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఉపాధికి మెండుగా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ అట్లాంటి విషయాల్లో ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అట్లాంటి ఆయనతో మళ్ళీ ఈ పెమ్మసాని లాంటి వాళ్ళు కలిస్తే ఇంకా ఉపాధిలో మంచి అవకాశాలు వస్తాయి. అది మన ఈ యువతకి మంచి ఉపాధి లభిస్తేనే ఎప్పుడైనా అది అభివృద్ధి చెందుతుంది. మెయిన్గా ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్ నుంచి యువతకి అవకాశాలు ఎక్కువగా రావాలి. ఆటోమేటిక్గా అవకాశాలు వచ్చినాయి అంటే మెండుగా డబ్బులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ట్యాక్సేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ ట్యాక్సేషన్ పెరిగిందంటే ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటుంది గవర్నమెంట్కి. ఆ ఇన్కమ్నే మళ్ళీ చక్కగా మంచి అభివృద్ధి కార్యక్రమాలకి వాడుకోవచ్చు. ఆ విధంగా వస్తే కనుక మంచిగా ఉపయోగం ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అట్లాంటివన్నీ పెట్టి చాలా ముందుకు తీసుకెళ్లారు. అవి కొంత కుంటుపడి అట్లాంటివన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేది యువత యొక్క అభిప్రాయం. అట్లాగే నా ఓటి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళకు కూడా వాటి మీదే చక్కగా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. వాళ్ళు యువతకి గంజాయి దొరుకుతుందంటే ఇంతకుముందు మనం అనుకున్నది ఎప్పుడైతే ప్రభుత్వంలో కొంత వెసులుబాటు కనపడుతూ ఉంటుందో అది గవర్నమెంట్లో కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థలో కానీ ఇంకొక రెవెన్యూ వ్యవస్థలో కానీ ఎక్కడైనా సరే ఇట్లాంటి ఈ సంఘ విద్రోహ శక్తులు కొంచెం పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ సెట్ అవుద్దో ఆటోమేటిక్గా అవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకనే మార్పు రావాలనేది నేను చెప్పింది. దానికే ఈ పెమ్మసాని లాంటి వాళ్ళు కానీ అట్లాంటి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు వచ్చి నూతనంగా అంటే వాళ్ళకి ఇవాళ సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకొని ఉన్నారు ఇప్పుడు. సో సేవ చేయడానికే వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒక అడుగు తోడిచ్చి వాళ్ళు ముందుకు నడుస్తారు, చేయిచ్చేసి ముందుకు నడుస్తారు. గుంటూరులో కూడా డెవలప్మెంట్ అంటే మనకి మెయిన్గా ఈ మంగళగిరి ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయని చెప్పేసి మనకి ముందుగా వచ్చినాయి 1-2, తర్వాత మళ్ళీ అవి కనుమరుగైపోయినాయి. అట్లాంటి వ్యవస్థ ఇంకా పెరగాలి. మనకి పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఉపాధి వస్తూ ఉంటుంది. ఉపాధి వచ్చిందంటే రెవెన్యూ వస్తుంది, అట్లాగే తర్వాత గవర్నమెంట్ అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అంటే మనకి విద్య వైద్యం ఈ రెండు మంచిగా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే అది మంచి గవర్నమెంట్ అవుతుంది. విద్య వైద్యం ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీగా ఉంటే కనుక ఆ గవర్నమెంట్ మంచిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు అంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీస్ వచ్చినాయి, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ వచ్చినాయి. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ కొన్ని స్టేట్స్ తీసుకున్నాయి, కొన్ని స్టేట్స్ ఇంకా తీసుకోలేదు. సో వాటిని కొంచెం మళ్ళీ చక్కగా సరిదిద్దుకొని మనం ముందుకెళ్లాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. సో వాటి మీద దృష్టి పెట్టాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ విద్య మీద ముందుగా దృష్టి పెట్టి దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలి. ఓటు వేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ ఓటు 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించే వాళ్ళకి అయిపోతున్నాము. సో వీళ్ళు ఏ విధంగా మనల్ని పరిపాలిస్తారు, అట్లాంటి వాళ్ళని మంచిగా గమనించుకొని మనం ఓటు వేయాలి. ఎక్కడ ఆ డబ్బులకి మనం పాల్పడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రూపాయి అనేది మనం రోజుకి లెక్కేసుకుంటే పైసల్లోనే ఉంటుంది. అది చాలా చీప్గా ఉంటుంది ఇక్కడ. సో ఆ దాంట్లో నుంచి బయటికి రావాలి.